చెత్తకుండి గురించి మీకేం తెలుసు చెప్పండి. అదేంటో ప్రదీప్, మా వీధిలో వాళ్ళంతా నా చెత్తకుండిలో చెత్త వేస్తున్నారు. ఏ వాళ్ళు నిండిపోయిందా దీంట్లో? చెత్తకుండి అనే పదం తీసేసి నోరు అనే పదం పెడదాం. నా వీధిలో వాళ్ళందరూ నా నోట్లో చెత్త వేస్తారు. ఎంత బాధగా చెప్పాడు, కూర్చో. నా చెత్తకుండి దగ్గరికి ఎవడైనా వస్తే భయంకరమైన కంపు కొడుతుంది. ఎవరిసే చెప్పిద్దాం సుదీత్. నా నోరు దగ్గరికి ఎవరైనా వస్తే భయంకరమైన కంపు వస్తుంది. మీ పళ్ళు జువ్వండం, జుమ్మని లాగడం అలాంటిది ఏమైనా ఉందా? మా వీధిలో ఉండే పప్పి ఎప్పుడు నా చెత్తకుండీలో వచ్చి చుచ్చుపోస్తుంది. మా వీధిలో ఉండే పప్పి ఎప్పుడు నా నోట్లోనే చుచ్చుపోస్తుంది. దుర్వాసన పోవడానికి నా చెత్తకుండీలో బ్లీచింగ్ పౌడర్ వేస్తారు. ఫస్ట్ గర్ల్. దుర్వాసన పోవడానికి నా నోట్లో బ్లీచింగ్ పౌడర్ వేస్తారు. బ్లీచింగ్ పౌడర్ అడ్డా బాడే తలతల మెరిసిపోతాయి. ఇంకా నా చిత్తకుండిలో ఈగలు దోమలు గుడ్లు పెట్టి కాపురం చేస్తున్నాయి. రాజేష్. నా నోట్లో ఈగలు దోమలు గుడ్లు పెట్టి కాపురం చేస్తున్నాయి. పాచిపెట్టిన అన్నం, మురిగిపోయిన కూరగాయలు నా చెత్తకుండిలోనే వేస్తున్నారు అందరు. పాచిపోయిన అన్నం, పాచిపోయిన కూర నా నోతనే వేస్తున్నాను. పాచిపోయిన అన్నం, పాచిపోయిన కూర నా నోతనే వేస్తున్నాను. మొన్ననే నా చిత్తకుండలో ఒక ఎల్క 10 ఎల్క పిల్లల్ని పెట్టింది. తాడగల్. మొన్ననే ఎల్క నా నోట్లో 10 ఎల్క పిల్లల్ని పెట్టింది. అప్పుడప్పుడు పక్షులు నా చిత్తకుండిలో రెట్టెలు వేస్తాయి. అప్పుడప్పుడు పక్షులు నా నోట్లో రెట్టెలు కూడా వేస్తాయి. మొన్న నా చిత్తకుండిలో తోకాలు జరిగితే 3 నెలల క్రితం ఉండిపోయిన మాంస ముక్క దొరికిపోయింది. మొన్న నా నోట్లో తోకాలు జరిపితే పాచిపోయిన మాంసాన్ని దొరికినాయి. మీకోసం పవర్ స్టార్ డైలాగ్ చెప్దాం అనుకుంటున్నా. చెప్పు నాన్న. రే, పోలీసు నీ గుమ్మలు అడుగు పెట్టాలంటే భయపడతాడుగా, ఇప్పుడు నీ గుండెలు అడుగు పెట్టేవాడు. చూడు, సరిగా చూడు, ఇదంతా నీ రాజకీయాలు కట్టేస్తున్నాడుగా. చూస్తున్నావు, నన్ను చంపాలంటే ఇష్టాలి మిస్ అవ్వకూడదు. ఇప్పుడు చూసా, అక్కడ ఒక్కడు కూడా మిగలలేదు. అప్పుడే అయిపోయింది అనుకో. ఇప్పుడే మొదలయ్యింది.